సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 30. సో మీలో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ దయచేసి డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్లో నేను ఏమేమి గేమ్స్ ఆడతా, ఎప్పుడెప్పుడు ఏమేమి స్ట్రీమ్స్ చేస్తా, అదైతే షెడ్యూల్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఏమైనా ఎక్విప్మెంట్ గురించి డౌట్ ఉంటే అవన్నీ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. సో ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. ఒకవేళ నా వీడియోస్ మీరు అందరికంటే ఫస్ట్ చూడాలనుకుంటే మెంబర్షిప్స్ ఉన్నాయి, మెంబర్షిప్స్ తీసుకోండి. అందరికంటే ఫస్ట్ మీరే యూస్ చేయండి వీడియోస్. And let's get into the video. Yahoo! Didn't keep you waiting, did I? First news, general news. So recent Oscar awards aithe jarinayi 2024. Manaki RRR Oscar win ayindi last year 2023 kindiki vastadi adi. So dagar dagar Oppenheimer movie ki 7 Oscars aithe vachinayi. 7 Oscars vachinayi Oppenheimer movie. అండ్ ఓపెన్హైమర్ కొన్నిట్లా దేంట్లోనైతే నామినేట్ అయ్యిందో అందులో బార్బీ మూవీ కూడా ఉంది. బార్బీ మూవీ ఓపెన్హైమర్తో రిలీజ్ అయింది కదా, ఆ మూవీ కూడా ఉంది. పాపం బార్బీకి రాలే, సో సాడ్ ఫర్ బార్బీ ఫ్యాన్. అండ్ దాని తర్వాత బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ అవార్డు దేనికి వచ్చింది తెలుసా? గాడ్జిల్లా మైనస్ వన్. గాడ్జిల్లా మైనస్ వన్ ఇది జాపనీస్ మూవీ, జపాన్ వాళ్ళది. ఇంగ్లీష్లో ఐ థింక్ ఉండొచ్చు. అండ్ కొందరు ఏమంటున్నారంటే గాడ్జిల్లా మైనస్ వన్ నేను చూసి హాలీవుడ్ నేర్చుకోవాలి విఎఫ్ఎక్స్ ఎట్లా వేయాలనో, అది తోపు ఉంది విఎఫ్ఎక్స్లో మైనస్ అని అంటున్నారు. సో చూద్దాం, నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం చూద్దామని. గాడ్జిల్లా మైనస్ వన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మనకి ఓటీటీలోకి రావాలి కదా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అకార్డింగ్ టు ఐజిఎన్ వెనమ్ రాబోయే మూవీ, వెనమ్ సిరీస్ ది మూవీ ఏదైతే ఉందో అది రాబోయే మూవీ, దాని పేరు వచ్చేసి వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ ఆ మూవీ. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అంటే ఇయర్ నవంబర్ 8th రిలీజ్ కావాల్సింది, బట్ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు అక్టోబర్ 25th అయితే రిలీజ్ కాబోతుంది అన్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం మూవీ ఏముంటుంది, ఏమైనా క్యామియోస్ ఉంటాయా స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ చూడాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ న్యూస్. సో కళాకారులు అంటే ఎవరో చెప్పనక్కర్లేదు, రీసెంట్గా కళాకారులు కూడా ఎక్కువైపోయారు, అంటే ఆర్టిస్టులు బాగా ఎక్కువైపోయారు. డ్రాగన్ డాగ్మా 2 ఈ గేమ్ గురించి నేను రీసెంట్గా బాగా చెప్తున్నాను న్యూస్లలో, ఎందుకంటే తోపు ఉంది గేమ్ అట్లా. అండ్ ఈ గేమ్లో క్యారెక్టర్ కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి, అంటే మనం క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఫీచర్స్ ఉంటాయి. సో దీన్ని విచ్చల విడిగా వాడేశారు భయ్య, దాన్ని వేరే లెవెల్లో మా వాడేసారు. ఎట్లా అంటే కొన్ని యూస్ ఉంటే రాత్రిపూట మధ్యరాత్రి కలలలో వచ్చేటట్టు ఉంది. సో పైన మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి ఒకటి పికాచు, దాని తర్వాత బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ అనుకుంటా సంథింగ్, ఇది నాకు చాలాసేపు తర్వాత ఇది అర్థమైంది బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ అని కళ్ళ కింద అవి చూస్తుంటే. దాని తర్వాత వచ్చేసి గెరాల్ట్ సంథింగ్, ఇది విచర్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్ విచర్ సిరీస్లో. దాని తర్వాత లాస్ట్ ఈయన పేరు నాకు గుర్తులేదు, గాబీనా సంథింగ్ ఏమవుతుందేమో పేరు. లార్డ్ ఆఫ్ ది రింగ్ హీరో, లార్డ్ ఆఫ్ ది రింగ్లో అయితే ఉంటాడు వీడు. సో ఇట్లా వాడేసుకుంటారు. అండ్ గేమ్స్ ఇట్లనే వేయాలి, ఇంత మంచి డీటెయిల్గా క్యారెక్టర్ కస్టమైజేషన్ ఫీచర్స్ తెస్తే ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో నన్ను నేనే తయారు చేసుకుంటా క్యారెక్టర్ కస్టమైజేషన్లో, అట్లా ఇంత డీటెయిల్గా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ స్టూడియో అని, ఈ స్టూడియో ఏం చేసిందంటే ఏఐని యూజ్ చేసి కంప్లీట్గా ఏఐ తోటే ఒక గేమ్ని అయితే తయారు చేయించింది, అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే రిలీజ్ చేయలేదు బట్ ఆడతారు కదా ఇన్సైడర్స్, అయితే ఫట్టుమన్నది గేమ్. ఎందుకు అంటే ఏఐకి ఎన్లైట్మెంట్ అనేది ఉండదు, అంటే జ్ఞానోదయం అయితే కాదు, తప్పుల నుండి నేర్చుకోదు, మనమే నేర్పియాలి, అది కూడా కోడ్లా. సో అట్లా ఓవరాల్ ఏమంటారు అంటే టెక్నాలజీ వాజ్ అనేబుల్ టు రీప్లేస్ టాలెంట్ అని అంటున్నారు. అట్లా అదృష్టం మనకు అదృష్టం అంటే అదే, ఏఐకి ఎన్లైట్మెంట్ రాదు. ఏఐకి ఎన్లైట్మెంట్ వస్తే ఎట్లుంటుందో లైస్ ఆఫ్ పి గేమ్లో ఉంటుంది, ఒక రోబోట్కి హ్యూమన్ లైక్ ఫీలింగ్స్ అంటే ఎన్లైట్మెంట్ కైండ్ ఆఫ్ అట్లా. నేను స్ట్రీమ్ చేస్తాను లైస్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి వంకాయ స్టార్ రైల్ వర్జన్ 2.1 స్ట్రీమ్ అయితే జరిగింది. సోది అంటే సోది భయ్య, ఆడు ఆయన చైనీస్లో ఆయన జీవితంలో ఉన్న బాధలు చెప్పుకుంటుండో అర్థం కాలే, లేదంటే పక్కనోని మీద జోకులు వేస్తుండో అర్థం కాలే, మొత్తం సొల్లు అంటే సొల్లు పెట్టిరు గంటన్నర సేపు మొత్తం అంతా కండెన్స్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఫేజ్ వన్లో ఆక్రాన్ అండ్ లూషా విత్ దర్ రెస్పెక్టివ్ వెపన్స్ అయితే రాబోతున్నారు ఫేజ్ వన్. ఫేజ్ టూలో వచ్చేసి అవెంచరీన్ అండ్ జింగ్లు విత్ దర్ రెస్పెక్టివ్ వెపన్స్ అయితే రాబోతున్నారు. 4 స్టార్స్ అయితే బాగున్నాయి. దాని తర్వాత క్లెయిమ్ ఆల్ ఫీచర్ అంటే ఇది మనం అన్ని రివార్డ్స్ ఒకటేసారి క్లెయిమ్ చేసుకోనికి, అది కూడా అసైన్మెంట్స్ పంపిస్తాం కదా క్యారెక్టర్స్ని, సో అదైతే క్లెయిమ్ ఆల్ ఫీచర్ అయితే యాడ్ చేస్తారు దానికి. అండ్ అసైన్మెంట్స్ లిమిట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేవి, లిమిట్ 4 ఉంది, దాన్ని 5 ఆర్ 6 చేసి ఉంటే బాగుండేది.
దాని తర్వాత ఒక కొత్త వీక్లీ బాస్ అవెంచరీన్ గాడు, అండ్ సిమ్యులేటెడ్ యూనివర్స్ ఒకటి వరల్డ్ 9 అయితే యాడ్ చేస్తారు విత్ రెలిక్స్, అంటే దాంది ప్లానరీ ఆర్నమెంట్స్. అండ్ టాకింగ్ అబౌట్ ప్లానరీ ఆర్నమెంట్స్ అండ్ రెలిక్స్, ట్రిబుల్ డ్రాప్ రేట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటి నుండి అన్ని ట్రిబుల్ డ్రాప్ రేటే ఉంటాయి, అంటే ఇంతకుముందు డబుల్ డ్రాప్ రేట్ ఉండేది కదా, ఈసారి ట్రిబుల్ ఇంటూ 3 డ్రాప్ రేట్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇప్పటి నుండి కంప్లీట్గా అన్ని ట్రిబుల్ డ్రాప్ రేటే ఉంటాయి అన్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి, బట్ చూడాలి ఏమవుతుందో. దాని తర్వాత కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, మొనోపొలీ గేమ్ లాగా కొన్ని ఉన్నాయి, అండ్ బోర్డ్ గేమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి, అండ్ కొన్ని ఫైటింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ సైడ్కి పెట్టేస్తే పోస్టర్ సెలెక్టర్ అయితే ఒకటి వస్తుంది. సో మీరు అక్కడ చూపించిన క్యారెక్టర్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మెయిన్ ఈవెంట్ రిలేటెడ్, ఇది మెయిన్ ఈవెంట్ మొనోపొలీ కైండ్ ఆఫ్ ఈవెంట్ దాని రిలేటెడ్. అండ్ దాని తర్వాత యానివర్సరీ రివార్డ్స్, మనకి 20 ఫ్రీ పుల్స్ వస్తాయి డైలీ లాగిన్, ఇది 7 డేస్ 20 పుల్స్. దాని తర్వాత April 26th రోజు, అంటే వీళ్ళ యానివర్సరీ రోజు, హొంకే స్టార్ యానివర్సరీ రోజు మనకి 10 ఫ్రీ పుల్స్ అయితే మెయిల్ అయితే వస్తుంది. సో ఇవి హొంకే స్టార్ వర్జన్ 2.1 గేమ్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, అకార్డింగ్ టు రూమర్స్ ఫైనల్ ఫ్యాంటసీ 9 అయితే రీమేక్ కాబోతుంది అన్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్ ఫ్యాంటసీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఫైనల్ ఫ్యాంటసీ 16 ఏదైతే రీసెంట్గా ప్లే స్టేషన్లో రిలీజ్ అయిందో అది వచ్చేసి పీసీకి అయితే డెవలప్మెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, సూన్ పీసీకి అయితే రిలీజ్ కావచ్చు, అండ్ మేబీ విత్ డిఎల్సీ తోటి రిలీజ్ కావచ్చు అన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఎట్లుంటుందో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఇది రీసెంట్గా మనకి ఇన్సోమ్నియాక్ అయితే హ్యాక్ అయ్యింది, తెలిసిందే కదా, నేను న్యూస్లో కూడా కవర్ చేసిన ఇన్సోమ్నియాక్ హ్యాక్ చేసిరని. ఇది మార్వెల్ స్పైడర్మ్యాన్ మైల్స్ మొరాలెస్ గేమ్స్ తయారు చేసిన కంపెనీ వాళ్ళే ఒక వీడియోని అయితే రిలీజ్ చేసిరనమాట. అది వచ్చేసి ఇన్సోమ్నియాక్ క్యాన్సిల్ చేసిన గేమ్ గురించి. ఆ గేమ్లో ఏముంటుంది అంటే మనకి మల్టీప్లేయర్ గేమ్, ఓకే 5% మల్టీప్లేయర్ గేమ్ అది. అండ్ ఆ గేమ్ పేరు వచ్చేసి స్పైడర్మ్యాన్ ది గ్రేట్ వెబ్. అట్లా స్పైడర్మ్యాన్ ది గ్రేట్ వెబ్ మనం ఏం చేస్తామంటే, ఈ గేమ్లో సెనిస్టర్ 6 తోటి అయితే ఫైట్ చేస్తాం న్యూయార్క్ సిటీలో. అండ్ 5 మెంబర్స్ మన టీం వచ్చేసి 5 మెంబర్స్ టీం ఉంటుంది, స్పైడర్మ్యాన్సే వాళ్ళందరూ కూడా. సో అట్లా కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇన్సోమ్నియాక్ ఎందుకు క్యాన్సిల్ చేసిందో తెలియదు. అండ్ ఇది లైవ్ సర్వీస్ గేమ్ అని అంటున్నారు, అంటే కొత్త కొత్త స్టోరీస్ ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ బేస్ స్టోరీ వచ్చేసి సెనిస్టర్ 6 తోటి స్టార్ట్ అవుతుంది, అండ్ దాని తర్వాత యాడ్ అయితేనే ఉంటుంది. సో అట్లా బాగుంది. అండ్ కొందరైతే పిటిషన్ కూడా రేజ్ చేశారు, అంటే పిటిషన్ వేసారు ఈ గేమ్ని తీసుకురావాలని చెప్పేసి, క్యాన్సిల్ చేసింది కదా ఇన్సోమ్నియాక్ దీన్ని మళ్ళీ తీసుకురావాలని అయితే పిటిషన్ వేసారు. సో చూద్దాం ఏం జరుగుతుందో, వస్తే బాగుంటుంది. అండ్ అన్ని ప్లాట్ఫామ్స్కి ఒకటేసారి రిలీజ్ అయితే బాగుంటుంది, మినిమం రిక్వైర్మెంట్ తక్కువ ఉంటే ఇంకా తోపు ఉంటుంది గేమ్. ఫార్మర్ ప్లే స్టేషన్ సీఈఓ ఈయన ఏమంటుండంటే, ఈయన కాన్సోల్ ఎక్స్క్లూజివ్ గేమ్స్ తోటి అయితే నాకు చిరాకు వస్తుంది, ఇది పెద్ద లాస్ కాన్సోల్ గేమ్స్కి కానీ వీటికి అని అంటుండు. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సోల్ ఎక్స్క్లూజివ్ గేమ్స్ ఏవైతే రిలీజ్ చేస్తారో అవి వచ్చేసి మోస్ట్లీ అవుట్డేటెడ్ కాన్సోల్స్ మీద అయితే బాగా రన్ అవుతాయి. అవుట్డేటెడ్ కాన్సోల్స్ అంటే ప్లే స్టేషన్ 5కి రిలీజ్ చేసిన గేమ్, చాలామంది అయితే ప్లే స్టేషన్ 5 కొనలేరు, కొందరు ప్లే స్టేషన్ 4 యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళ దానికి ఇది సరిగ్గా రన్ కాదు, రన్ అయినా అని పాత డివైస్ కాబట్టి అంత ఉండదు మనకి. సో అట్లా మోస్ట్లీ అవుట్డేటెడ్ కాన్సోల్స్ మీద రన్ చేస్తారు, దీనివల్ల అంత గ్రిప్ ఉండదు అని అంటున్నారు. అండ్ దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి, అంత సేల్స్ ఉండదు, ఓన్లీ కాన్సోల్ ఎక్స్క్లూజివ్ రిలీజెస్ అది కాన్సోల్కి మాత్రమే ఉంటుంది కాబట్టి అన్ని సేల్స్ అయితే అది క్యాప్చర్ చేయలేదు గేమ్ వచ్చేసి కాన్సోల్స్, ఎందుకంటే అందరు కాన్సోల్స్ కొనే, చాలామంది కాన్సోల్స్ కొనే కన్నా పీసీ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పీసీలో మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు మీరు, అందుకే చాలామంది కాన్సోల్స్ కొనే కన్నా ఎక్కువ మనీ పీసీ మీద స్పెండ్ చేస్తారు అట్లా. సో దానివల్ల కాన్సోల్ గేమ్స్కి రీచ్ అయితే తగ్గిపోతుంది, హైప్ ఉంటుంది బట్ రీచ్ తగ్గిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే Helldivers 2 గేమ్ తీసుకోండి, ఇది కాన్సోల్కి అండ్ పీసీకి రెండింటికి ఒకటేసారి రిలీజ్ చేశారు, ఇది ఇప్పుడు మొత్తం రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది అని అంటున్నారు. అట్లా నేను కూడా అనేది ఒకటే, మంచిగా రెండింటికి ఒకటేసారి రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి, మంచి గ్రోత్ ఉంటుంది అండ్ ప్లేయర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు అట్లా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, రీసెంట్గా క్రాఫ్టాన్ వాళ్ళ 2024 రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేసింది. అలా మనకు తెలిసింది ఏంటంటే, దగ్గర 3.2 మిలియన్ చీటర్స్ని అయితే క్రాఫ్టాన్ అయితే బ్యాన్ చేసింది పబ్జీలో, నాట్ మొత్తం అన్ని గేమ్స్ కాదు, పబ్జీ పీసీ ఉంటుంది కదా దాంట్లో. అండ్ ఇది 33% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే, ఈ ఇయర్ 33% ఇంకెక్కువ అయ్యింది అని అంటున్నారు వీళ్ళు.
సో వీళ్ళ రోడ్ మ్యాప్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రక్టబుల్ ఎన్వైర్మెంట్, అంటే ఇట్లా మనకి రాక్స్, ఇప్పుడు మనం రాళ్ళ మీద బాంబులు వేసినాం అనుకో, రాళ్ళు వేలిపోతాయి లేదంటే బిల్డింగ్లు మొత్తం పేలిపోతాయి కదా, అట్లాంటి ఎన్వైర్మెంట్ ఒకటి తీసుకోదామని ప్లానింగ్ ఉందంట. దాని తర్వాత కంప్లీట్గా అన్రియల్ ఇంజన్ 5కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత అడ్వాన్స్ డిటెక్షన్ మెకానిక్స్, దీని మీద అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం, లైక్ ఈ చీటర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయనీకి, పట్టుకరానికి, ఐ మీన్ బ్యాన్ చేయనీకి అని అయితే అంటున్నారు. సో చూడాలి వీళ్ళు ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఏం చేస్తారో అట్లా. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్, ఫెరీటైల్ 100 ఇయర్స్ క్వెస్ట్, ఇదైతే మనకి జూలై 2024లో అయితే ఎయిరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దట్ టైమ్ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్, ఇది సీజన్ 3 వచ్చేసి ఏప్రిల్ 5 నుండి అయితే ఎయిరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అకార్డింగ్ టు ఇంటర్నల్ లీక్స్, హైక్యూ ది డమ్స్టర్ బ్యాటిల్ మూవీ, ఇదైతే ఇండియాకి అయితే రాబోతుంది. డేట్ అయితే కన్ఫర్మ్గానైతే రిలీజ్ కాలే, బట్ ఇండియాకి అయితే సూన్ రాబోతుంది ఈ మూవీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పోకిమాన్ హొరైజన్ 3rd story chapter ఏప్రిల్ 12 నుండి అయితే స్టార్ట్ కాబోతుంది ఇది సిరీస్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రాగన్ బాల్ సూపర్ 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 హీరో ఆర్క్ ఏదైతే ఉందో అదైతే ఎండ్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఏదైతే ఉంటుందో అదైతే మొత్తం హయాత్సు మీద ఉంది, మాంగా వచ్చేసి హయాత్సు మీద ఉంది. ఎందుకు అంటే రీసెంట్గా అకిరా టోయిరామన్ అయితే చనిపోయిండు, అండ్ ఆయన క్రియేటర్ ఆఫ్ డ్రాగన్ బాల్. సో దాని రెస్పెక్ట్ తోటి కొంచెం అయితే హయాత్సు మీదకి అయితే ఉన్నారు వీళ్ళు. అండ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఎప్పుడు వస్తుంది మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అని అయితే వెయిట్ చేస్తారు, బట్ ఇంకా డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలే. సో మేబీ టైం పట్టవచ్చు దీనికి. అండ్ టాకింగ్ అబౌట్ డ్రాగన్ బాల్, డ్రాగన్ బాల్ ఫ్రాంచైజ్ మొత్తం కంప్లీట్ ఫ్రాంచైజే మనకి, ఇది వర్త్ వచ్చేసి 3.4 trillion yen ట్రిలియన్ ఎన్ అంటే USD కన్వర్ట్ చేస్తే $23 billion మొత్తం మార్కెట్ వాల్యూ దీంది. అట్లుంది డ్రాగన్ బాల్ జీ ఫ్యాండమ్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఎట్లానే హయాత్సు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక మాంగా కూడా హయాత్సు మీద ఉంది, అది వచ్చేసి ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎండ్. ఈ మాంగానైతే అంటిల్ మిడ్ ఏప్రిల్ దాకానైతే హయాత్సు మీద ఉంది అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రంచిరోల్ CEO రాహుల్ పురిని, ఈయన ఏమంటుండంటే AI జనరేటివ్ సబ్ టైటిల్స్ చాలా వరకు క్రంచిరోల్ సబ్ టైటిల్స్కి అయితే హెల్ప్ చేస్తుంది, అండ్ ఒకటేసారి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా తీసుకురావచ్చు దీనివల్ల అని అంటున్నారు. సో సబ్ టైటిల్స్ వల్ల ఒకటేసారి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసేవచ్చు సబ్ టైటిల్స్. నెక్స్ట్ వచ్చేసి డబ్స్, సో క్రంచిరోల్ స్ప్రింగ్ 2024 డబ్స్ అయితే అనౌన్స్ చేసింది, మీరు పాజ్ చేసి చూడవచ్చు స్క్రీన్ మీద. అండ్ ఇందులో మనకి మొత్తం ఆల్ ఓవర్గా కనిపిస్తుంది ఏంటంటే కైజు నెంబర్ 8, ఇదైతే హిందీ తమిళ్ తెలుగు ఇంగ్లీష్లో అయితే డబ్ అయితే కాబోతుంది. సైమల్టేనియస్గా రిలీజ్ అయితే బాగుంటుంది, అంటే జాపనీస్ది రిలీజ్ అయినప్పుడే ఇమీడియట్గా ఇంగ్లీష్ తెలుగు తమిళ్ కూడా రిలీజ్ అయితే బాగుంటుంది అట్లా నేను అనుకునేది అది, బట్ మెల్లమెల్లగా కొన్ని కొన్ని అయితే ఇట్లా రిలీజ్ చేస్తున్నారు, ఇవి రిలీజ్ అయితే కాదో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి షాంగిర్లా ఫ్రంటియర్ ఎపిసోడ్ 21 క్రంచిరోల్ అయితే అవైలబుల్ ఉంది. ది అపోథకరీ డైరీస్ ఎపిసోడ్ నెంబర్ 21 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. నింజా కమూయి ఎపిసోడ్ 6 అయితే అవైలబుల్ ఉంది, ఇది సైమల్టేనియస్గా రిలీజ్ అయితే డబ్బు సబ్. నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 8 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఎపిసోడ్ నెంబర్ 9 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 11 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 9 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. చూకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ సీజన్ 2 ఎపిసోడ్ 8 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత అండెడ్ అన్లక్ ఎపిసోడ్ నెంబర్ 14 హులులో అయితే అవైలబుల్ ఉంది, అంటే మన దగ్గర మోస్ట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయ్యి ఉండొచ్చు, సో చెక్ చేయండి. సో అవి ఈరోజు అట్ న్యూస్ అయితే. మీకు ఈ న్యూస్ నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ లైవ్ స్ట్రీమ్స్. బై.